హలో హై వెల్కమ్ టు స్పోర్ట్స్ బజ్ ఆన్ భారత్ స్పోర్ట్స్ తెలుగు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా ప్రస్తుత స్లోగన్ ఇది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లోనూ గెలిచిన భారత్కు ఆదివారం కఠిన పరీక్ష ఎదురు కానుంది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు కూడా టోర్నీలో అపజయం లేని జట్లుగా ఉన్నాయి. దాంతో ఈ మ్యాచ్పై ఆసక్తి నెలకొని ఉంది. బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా 3 విభాగాల్లోనూ భారత్, కివీస్లు సమానంగా ఉన్నాయి. అయితే కివీస్ జట్టులోని కొందరు ప్లేయర్ల నుంచి టీమిండియాకు ముప్పు పొంచి ఉంది. ఈ జాబితాలో డెవోన్ కాన్వే ముందు వరుసలో ఉన్నాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత చెలరేగిపోవడం కాన్వే శైలి. ఫాస్ట్ బౌలింగ్ను స్పిన్నర్లను చక్కగా ఆడగలడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఒక భారీ శతకాన్ని కూడా నమోదు చేశాడు. కాన్వేను త్వరగా అవుట్ చేయకపోతే టీమిండియా కష్టాల్లో పడట్లే. తాత్కాలిక కెప్టెన్ టామ్ లేథమ్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన పోరులో కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అతడు ఆడిన తీరు అమోఘం. ఇన్నింగ్స్ను నిలబడ్డాక వేగంగా ఆడాడు. లేథమ్ను తక్కువగా అంచనా వేస్తే ఇబ్బందులు తప్పవు. గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. బ్యాటర్గా, ఫీల్డర్గా, బౌలర్గా ఫిలిప్స్ అదరగొడుతున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి పరుగులు సాధించడంతో పాటు వికెట్లు తీస్తున్నాడు. ఇక ఫీల్డ్లో ఇతడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫిలిప్స్తో భారత్కు ఇబ్బందులు తప్పేలా లేవు. మిచెల్ సాంట్నర్ కూడా టీమిండియాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా తన బౌలింగ్తో ప్రత్యర్థులను తిప్పేస్తున్నాడు. ఇక ఫీల్డింగ్లో అదరగొడుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన పోరులో మిచెల్ సాంట్నర్ పట్టిన క్యాచ్ను ఎవరూ మరచిపోరు. వీరితో పాటు రచిన్ రవీంద్ర, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, మ్యాట్ హెన్రీలు కూడా భారత్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్కు దూరం కావడం భారత్కు పెద్ద దెబ్బ. ఈ క్రమంలో కివీస్ను ఓడించాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ తన బుర్రకు పదును పెట్టాల్సిందే.